మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు మీ అందరూ ఈ మాడ్యూల్ మొదటి క్లాస్లో ఇంప్రెస్లో ఉపయోగించే స్టాండర్డ్ టూల్బార్ ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు మొదటి క్లాస్లో ఏం నేర్చుకున్నారో రివైజ్ చేసుకుందాము. స్టాండర్డ్ టూల్బార్ని ఎందుకు ఉపయోగిస్తారు? స్టాండర్డ్ టూల్బార్ని ఉపయోగించి మీరు మెనూబార్ ఆప్షన్లకి షార్ట్కట్లని క్రియేట్ చేయవచ్చు. అప్పుడు మీరు వాటిని డైరెక్ట్గా ఉపయోగించవచ్చు. మీ ఇంప్రెస్ ఫైల్లో మీరు తరచుగా ఉపయోగించవలసిన ఆప్షన్లని దీనిలో యాడ్ చేయవచ్చు. ఉదాహరణకు న్యూ, ఓపెన్, సేవ్, హైపర్లింక్ మొదలైన వాటన్నిటిని స్టాండర్డ్ టూల్బార్లో ఉపయోగించవచ్చు. మీరు స్టాండర్డ్ టూల్బార్ యొక్క వివిధ ఆప్షన్లని ఎలా హైడ్ లేక అన్హైడ్ చేస్తారు? స్టాండర్డ్ టూల్బార్ ఆప్షన్లని హైడ్ లేక అన్హైడ్ చేయటానికి మీరు మీకు ఎదురుగా చూపించిన పిక్చర్లో హైలైట్ చేయబడిన కంట్రోల్ బటన్ని లేక డ్రాప్డౌన్ బటన్ని క్లిక్ చేయాలి. తరువాత మీరు స్టాండర్డ్ టూల్బార్ ఆప్షన్లని హైడ్ లేక అన్హైడ్ చేయటానికి కస్టమ్ ఆప్షన్ని ఉపయోగించాలి. డిస్ప్లే గ్రిడ్ అంటే ఏమిటో మీకు గుర్తుందా? డిస్ప్లే గ్రిడ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ ఇంప్రెస్ స్లైడ్స్లో అనేక చుక్కలని చూడవచ్చు. వాటిని గ్రాఫ్ రూపంలో చూస్తారు. చార్ట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? మీరు చార్ట్ ఆప్షన్ని ఉపయోగించి ఇంప్రెస్లో ఎవరివైనా రికార్డులు లేక లిస్ట్లని చార్ట్గా చూపించవచ్చు. ప్రింట్ ఫైల్ ఆప్షన్ని డైరెక్ట్గా ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ప్రింట్ ఫైల్ ఆప్షన్ని డైరెక్ట్గా ఉపయోగించి మీరు మీ ఇంప్రెస్ ఫైల్ని డైరెక్ట్గా ప్రింట్ చేయవచ్చు. ఇప్పుడు మీరు మీ కంప్యూటర్లని స్విచ్ ఆన్ చేసి మీ ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. మీ అందరూ మొదటి స్లైడ్లో ఇచ్చిన పేరాని టైప్ చేయండి. ఇప్పుడు ఈ పేరాని ఫార్మాట్ చేయండి. మీ అందరూ పేరాని ఫార్మాట్ చేయటం పూర్తి చేశారా లేదా? ఇప్పుడు ఈ వీడియోను చూసి ఫార్మాటింగ్ అంతా ఎలా జరిగిందో తెలుసుకుందాము. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మొదటి పేరాను సెలెక్ట్ చేసుకొని తరువాత పైన ఉన్న ఫాంట్ స్టైల్ ఆప్షన్లోని మీకు కావలసిన ఫాంట్ స్టైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మీ పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని తరువాత ఫాంట్ సైజ్ ఆప్షన్లో మీకు కావలసిన సైజును టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. తరువాత మళ్ళీ మీ పేరాను సెలెక్ట్ చేసుకొని మీకు కావలసిన సైజులో మీ పేరాని మార్చుకోవచ్చు. ఇప్పుడు
రెండవ పేరాన్ని సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న బోల్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత మీరు మొదటి లైన్ను సెలెక్ట్ చేసుకొని అండర్లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. రెండవ పేరాలో కొన్ని లైన్స్ను సెలెక్ట్ చేసుకొని ఫాంట్ కలర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫాంట్ కలర్ ఆప్షన్లో వేరే కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మొదటి లైన్ ముందు బుల్లెట్ను అమర్చాలి. దానికోసం పైన ఉన్న బుల్లెట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా మీరు మీ పేరాని మీకు కావలసిన ఫార్మాటింగ్ చేయవచ్చు. తరువాత మరొక న్యూస్ లైన్ని తీసుకురండి. మీరు న్యూస్ లైన్ని ఎన్ని రకాలుగా ఇన్సర్ట్ చేయవచ్చో చెప్పగలరా? మీరు న్యూస్ లైన్ని రెండు రకాలుగా ఇన్సర్ట్ చేయవచ్చు. మొదటి పద్ధతిలో న్యూస్ లైన్ని ఇన్సర్ట్ చేయటానికి మీరు మెనూబార్ యొక్క ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి స్లైడ్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రెండవ పద్ధతిలో న్యూస్ లైన్ని ఇన్సర్ట్ చేయటానికి మీరు మీ మౌస్ లేక టచ్ ప్యాడ్లోని రైట్ క్లిక్ను ప్రెస్ చేసి తరువాత న్యూ స్లైడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్లైడ్లో దీర్ఘచతురస్రాకారం బాక్స్ని గీయటానికి డ్రాయింగ్ టూల్ బార్ని ఉపయోగించండి. మరియు మీకు పిక్చర్స్లో చూపించినట్లు దానిని ఫార్మాట్ చేయండి. ఒకవేళ మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ స్లైడ్ పైన రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని న్యూ స్లైడ్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త స్లైడ్ పైన క్లిక్ చేసి లేఅవుట్స్లోని బ్లాంక్ లేఅవుట్ను క్లిక్ చేసి కింద ఉన్న డ్రాయింగ్ టూల్ బార్లోని ఒక దీర్ఘచతురస్రాకారాన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క స్లైడ్ లోపల గీయాలి. ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న అవుట్లైన్ స్టైల్స్లో మీకు కావలసిన అవుట్లైన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత అవుట్లైన్ విడ్త్లో మీరు కావాలనుకున్న సైజులో విడ్త్ను సెలెక్ట్ చేసుకొని తరువాత అవుట్లైన్ కలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ ఆప్షన్లోని గ్రేడియంట్ను సెలెక్ట్ చేసుకొని పక్కన బాక్స్లో క్లిక్ చేస్తే కొన్ని కలర్స్ వస్తాయి. ఇందులో మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే
మీ యొక్క డ్రాయింగ్ లోపల మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ రావటం గమనించవచ్చు. ఇలా మీరు మీకు కావలసిన ఫార్మాటింగ్లను మీ డ్రాయింగ్లో చేయవచ్చు. ఇప్పుడు మరొక స్లైడ్ని ఇన్సర్ట్ చేసి దానిలో 5 రోస్ మరియు 5 కాలమ్స్ ఉన్న టేబుల్ని ఇన్సర్ట్ చేయండి మరియు ఈ టేబుల్లో ఏదైనా డేటాని టైప్ చేయండి. ఇంప్రెస్ స్లైడ్లో టేబుల్ని ఎలా తయారు అవుతుందో తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో స్లైడ్ పైన రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక కొత్త స్లైడ్ వస్తుంది. ఇప్పుడు మీరు పైన ఉన్న టేబుల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ అనే దగ్గర 5 5 అని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క స్లైడ్ లోపల టేబుల్ రావటం గమనించవచ్చు. ఇందులో మీరు వీడియోలో చూపిన విధంగా పేర్లను, వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ను మరియు ఇమెయిల్ ఐడిలను మరియు వారి యొక్క నెంబర్లను వీడియోలో చూపిన విధంగా టైప్ చేయండి.
మీరు టేబుల్ డిజైన్ని మార్చగలరా? ఈ వీడియో సహాయంతో మీరు టేబుల్ డిజైన్ని ఎలా మారుస్తారో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ యొక్క టేబుల్ పైన క్లిక్ చేసి కుడి చేతి వైపు ఉన్న ఆప్షన్స్లోని టేబుల్ డిజైన్ ఆప్షన్లో మీకు కావలసిన డిజైన్ను మీరు క్లిక్ చేసుకుంటే ఆ డిజైన్లోనికి మీ టేబుల్ మారటం గమనించవచ్చు. తరువాత మరొక స్లైడ్ని ఇన్సర్ట్ చేసి ఈ ఫైల్ని మరొక ఫైల్కి లింక్ క్రియేట్ చేయటానికి హైపర్లింక్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. వీడియో చూసి ఇంప్రెస్ ఫైల్లో మీరు ఫైల్ని లింక్ క్రియేట్ చేయటానికి హైపర్లింక్ ఆప్షన్ని ఎలా అప్లై చేస్తారో నేర్చుకుందాము. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఈ స్లైడ్ పైన రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ ఆప్షన్ను క్లిక్ చేసి ఒక కొత్త స్లైడ్ను పొందాలి. ఇప్పుడు పైన ఉన్న హైపర్లింక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో పాత్ అనే ఆప్షన్ దగ్గర ఉన్న ఫోల్డర్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఫైల్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే దాని యొక్క అడ్రస్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు అప్లై బటన్ పైన క్లిక్ చేసి మళ్ళీ పైన ఉన్న పాత్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక ఫైల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు అప్లై బటన్ను క్లిక్ చేసి తరువాత క్లోజ్ బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ యొక్క స్లైడ్లో ఒక లింక్ వస్తుంది. మీరు ఈ లింక్ పైన డబుల్ క్లిక్ చేస్తే మీరు లింక్ చేసిన ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీ ఫైల్ను క్లోజ్ చేసి తరువాత మీ యొక్క పీపీటీలోనికి వెళ్ళాలి. తరువాత మీరు 3 మరియు 4 స్లైడ్లని ఎలా కాపీ మరియు పేస్ట్ చేస్తారో చూపించండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి ఎలా చేయాలో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో కంట్రోల్ బటన్ను ప్రెస్ చేసి 3 మరియు 4 స్లైడ్లను క్లిక్ చేసి తరువాత కాపీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తరువాత మీరు మీ స్లైడ్ కింద క్లిక్ చేసి పేస్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న 2 స్లైడ్స్ ఇంకొక కాపీని పొందటం
గమనించవచ్చు. ఇప్పుడు అండూ ఆప్షన్ని ఉపయోగించండి. మరియు మీరు అండూ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో చెప్పగలరా? తరువాత రీడూ కమాండ్ని ఉపయోగించండి. మరియు మీరు దానిని ఉపయోగించినప్పుడు ఏమి జరుగుతుందో చెప్పండి. వీడియో చూసి మనము అండూ మరియు రీడూ కమాండ్లు ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న అండూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు ఇంతకుముందు కాపీ చేసి పేస్ట్ చేసిన రెండు స్లైడ్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు మళ్ళీ రీడూ కమాండ్ పైన క్లిక్ చేస్తే ఆ రెండు స్లైడ్స్ మళ్ళీ తిరిగి రావటం గమనించవచ్చు. తరువాత మీ అందరూ స్టాండర్డ్ టూల్ బార్ యొక్క ఆప్షన్లు న్యూ, హైపర్ లింక్, డిస్ప్లే గ్రిడ్, కాపీ, పేస్ట్, అండూ మరియు రీడూ లాంటి వాటిని ఎలా హైడ్ చేస్తారో చూపించండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి స్టాండర్డ్ టూల్ బార్ ఆప్షన్లు ఎలా హైడ్ చేయవచ్చో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో స్టాండర్డ్ టూల్ బార్లోని డ్రాప్ డౌన్ బటన్ని క్లిక్ చేసి కస్టమైజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని కమాండ్స్ ఆప్షన్లో మీ యొక్క కమాండ్స్ను అన్క్లిక్ చేసి కింద ఉన్న ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే స్టాండర్డ్ టూల్ బార్లో ఆప్షన్స్ అన్నీ హైడ్ అవటం గమనించవచ్చు. తరువాత మీరు ఫైల్ని డెస్క్టాప్ పైన ఎలా సేవ్ చేస్తారో చూపించండి. వీడియో చూసి మీ ఫైల్ డెస్క్టాప్ పైన ఎలా సేవ్ చేయవచ్చో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు డెస్క్టాప్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫైల్ నేమ్ దగ్గర క్లాస్ 2 అని టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఫైల్ని మినిమైజ్ చేసి మీ డెస్క్టాప్ పైన చూస్తే ఈ ఫైల్ డెస్క్టాప్ మీదకు రావటం గమనించవచ్చు. ఈ ఫైల్ని మీరు పీడిఎఫ్ ఫార్మాట్లోనికి ఎన్ని రకాలుగా మార్చవచ్చో చెప్పగలరా? మీరు ఇంప్రెస్ ఫైల్ని రెండు రకాలుగా పీడిఎఫ్ ఫార్మాట్లోకి మార్చవచ్చు. మొదటి పద్ధతిలో మీరు మీ ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో మార్చటానికి మీరు మెనూబార్ యొక్క ఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ లేక ఎక్స్పోర్ట్ ఆప్షన్లని ఉపయోగిస్తారు. రెండవ పద్ధతిలో స్టాండర్డ్ టూల్ బార్ యొక్క పీడిఎఫ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లోనికి మారుస్తారు. ఇది కూడా మీకు ఎదురుగా చూపించిన పిక్చర్లో చూపించబడింది. ఇప్పుడు మీ ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లోనికి మార్చడానికి స్టాండర్డ్ టూల్ బార్ని ఉపయోగించండి. మీకు ఇలా చేయటంలో ఇంకా ఏవైనా సమస్యలు
ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఎక్స్పోర్ట్ డైరెక్ట్లీ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు మీ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలో సెలెక్ట్ చేసుకొని తరువాత ఫైల్ నేమ్ దగ్గర ఇంప్రెస్ క్లాస్ 2 అని ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ పీడిఎఫ్లో మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో సేవ్ అవ్వటం గమనించవచ్చు. మీరు మీ ఫైల్ పైన డబల్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ని మనము ఇక్కడ ముగిస్తున్నందున మీ అందరూ మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్లని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీ అందరూ ఇంతకుముందు నేర్చుకున్న స్టాండర్డ్ టూల్ బార్ యొక్క వివిధ ఆప్షన్లు సేవ్, కాపీ, పేస్ట్, ప్రింట్ ఫైల్ డైరెక్ట్లీ, అండూ, రీడు, టేబుల్, హైపర్లింక్ మరియు గ్రిడ్ డిస్ప్లే లాంటి వాటిని రివైజ్ చేసుకున్నారు మరియు వాటిని ప్రాక్టీస్ కూడా చేశారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు